की नमस्कार नेनु हेमा सुब्रमण्यन होम कुकिंग तेलुगु की स्वागत चिकेन पोड़ी मास अनेदी ओक तमिलनाडु डिश अन्नमाट मनं एग्स तो एला बुर्जी अनि चेसुकोनि तिंटामो अलागा चिकेन तो ई डिश चेसी साइड डिश लागा गानी स्टार्टर लागा गानी तिंटू उंटारु सो इवाळ मनं ई चिकेन पोड़ी मास रेसिपीनी एला चेयालो चूद्दां చికెన్ పొడి మాస్ కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో నేను 300 గ్రాములు బోన్ ఉన్న చికెన్ని తీసుకుంటున్నాను మీకు కావాలంటే బోన్లెస్ చికెన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇందులో 1/2 టీస్పూన్ ఉప్పు 1/2 టీస్పూన్ పసుపు 1/2 టీస్పూన్ కారం 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని నీళ్లు పోసి చికెన్ని మీడియం ఫ్లేమ్లో 4-5 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఆ తర్వాత ఉడికిన చికెన్ పీసెస్ ని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా తుంచి బోన్స్ అన్నిటిని వదిలేయాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత నువ్వుల నూనె వేస్తున్నాను ఇందులో 1 ముక్క దాల్చిన చెక్క 3-4 లవంగాలు 2 యాలకులు 1/2 టీస్పూన్ అంత సోంపు గింజలు వేసి వేయించాలి ఆ తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా తరిగిన ఒక పెద్ద పచ్చిమిరపకాయ కొన్ని కరివేపాకులు వేసి అంత బాగా కలిపి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఇందులో 1/2 టీస్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి నెక్స్ట్ నేను చిన్నగా తరిగిన ఒక పెద్ద టొమాటోని కూడా ఇందులో వేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేయాలి ఆ తర్వాత ఇందులో 1/2 టీస్పూన్ పసుపు 1 టీస్పూన్ కారం వేస్తున్నాను మీకు ఇది ఇంకా కారంగా కావాలనిపిస్తే ఇంకొక టీస్పూన్ ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చు నెక్స్ట్ నేను 1/2 టీస్పూన్ అంత ఉప్పు 1/2 టీస్పూన్ గరం మసాలా పొడిని వేస్తున్నాను ఉప్పు కూడా మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ ని ఉడికించిన తర్వాత మెల్లిగా చికెన్ స్టాక్ ని కడాయిలో వేస్తున్నాను ఇందులో చాలా మంచి ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు చివరగా నేను ఇందులో తుంచి పెట్టిన చికెన్ ని వేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేయాలి మీరు దీన్ని ఇలా సాసీగా లైక్ చేస్తే ఈ పాయింట్ లోనే పొయ్యి కట్టేయచ్చు లేదు ఇది కొంచెం పొడిగా అవ్వాలంటే నీరు ఇంకిపోయేదాకా అంటే ఇంకొక 5 నిమిషాల పాటు చికెన్ ని కుక్ చేయాలి ఇందులో నేనైతే ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నాను కానీ ఇది ఆప్షనల్ ఒకవేళ మీకు ఎగ్స్ వేయాలి అనిపించకపోతే మీరు ఈ స్టెప్ ని స్కిప్ చేసేయచ్చు కడాయికి మధ్యలో ఒక 2 టీస్పూన్ల నూనె వేయాలి ఇందులో 2 ఎగ్స్ ని పగలగొట్టి వేసి గరిటతో ఇలా కలుపుతూ ఉంటే ఎగ్ బుర్జీ తయారవుతుంది ఎగ్ లో ఉన్న పచ్చదనం పోయి కుక్ అయిన తర్వాత కడాయిలో ఉన్న చికెన్ తో కలిపి మిక్స్ చేయాలి అంతే చికెన్ పొడి మాస్ తయారైనట్టే చికెన్ పొడి మాస్ భలే ఇంట్రెస్టింగ్ అనే రెసిపీ కదా సో ఈ రెసిపీలో నేను బోన్ ఉన్న చికెన్ ని యూస్ చేశాను మీరు కావాలంటే బోన్లెస్ చికెన్ కూడా వాడి ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు చాలా సింపుల్ డిష్ సో చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి